మోదీ గ్యారెంటీ లాగే ముచ్చటగా మూడోసారి గెలుపు గ్యారెంటీ ధీమాతో ఉంది కమలం పార్టీ అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యేక వ్యూహంతో అస్త్రాలకు పదును పెడుతుంది బీసీ అస్త్రాన్ని ప్రయోగించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరింది భువనగిరిలో బీజేపీ వ్యూహం కాంగ్రెస్ బీఆర్ఎస్లని సంకటంలో పడేసిందా ఆ పార్టీలో ఇప్పుడు బీసీ గళం బలంగా వినిపిస్తాందా బీజేపీ స్ట్రాటజీతో ప్రధాన పార్టీలకు అక్కడ మరో ఆప్షన్ లేకుండా పోయిందా బీజేపీ సమీకరణం ప్రధాన పార్టీల కలవరం భువనగిరిలో బీసీ గళం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా బీసీ అస్త్రాన్ని ప్రయోగించింది బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాలోనే మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్కు ఛాన్స్ ఇచ్చింది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డి పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు భువనగిరి టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు కానీ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ హామీతో బీజేపీలో చేరిన బూర వైపే మొగ్గు చూపింది బీజేపీ అగ్రనాయకత్వం 2014లో గులాబీ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్యగౌడ్ 2019లో ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ నుంచి ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో గెలిచారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనగామ ఆలేరు తుంగతుర్తి మునుగోడు నకరేకల్ భువనగిరి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలున్నాయి ఇందులో తుంగతుర్తి నకరేకల్ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు మిగతా నియోజకవర్గాల్లో బీసీలో ఓటర్లే ఎక్కువ బీసీ వర్గాల్లో కురమ గొల్ల గౌడ ముదిరాజ్ పద్మశాలి ఓటర్లు ఆ నియోజకవర్గాల్లో గట్టి ప్రభావం చూపిస్తారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక్క జనగామలో తప్ప మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క సీటే గెలిచింది కాంగ్రెస్ సిట్టింగ్ సీటుగా ఉన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా వేయాలన్న వ్యూహంతో ఉంది కమలం పార్టీ రాష్ట్ర రాజధానిని ఆనుకొని ఉన్న భువనగిరి పార్లమెంట్ సీటుపై ఫోకస్ పెంచింది వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బీజేపీ బలం నామ మాత్రమే రాజకీయంగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే ఉన్నా బీజేపీ ఈసారి బీసీ అస్త్రాన్ని ప్రయోగించింది ప్రధాని మోదీ చరిష్మా అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాలు కలిసొస్తాయని లెక్కలేసుకుంటున్నారు బీజేపీ పెద్దలు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్ని ప్రకటించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు గట్టి సవాల్ విసిరింది బీజేపీ బూర అభ్యర్థిత్వంతో భువనగిరిలో సమీకరణాలు మారుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కూడా బీసీ గళం వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యమైన ఈసారి భువనగిరి సీటును తమకు కేటాయించాలని బీసీ కాంగ్రెస్ నేతలు గళమెత్తుతున్నారు అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి కొందరు నేతలు ఇప్పటికే భువనగిరి సీటుపై ఆశలు పెట్టుకున్నారు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి టికెట్ నాదే అంటున్నారు జానారెడ్డి అనుచరుడైన ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు కోమటిరెడ్డి కుటుంబం నుంచి సూర్యపవన్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ కోరుకుంటున్నారు బీసీ కోటాలో సూర్యపేట డీసీసీ అధ్యక్షుడు చివిటి వెంకన్న యాదవ్ రేసులో ఉన్నారు బీసీ నినాదంతో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పున్న కైలాష్ నేత రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్ అధ్యక్షుడు వెండ్రెడ్డి రాజు నవీన్ కుమార్ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు బీఆర్ఎస్ లో కూడా భువనగిరి ఎంపీ సీటు కోసం నేతలు పోటీ పడుతున్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు మీసీ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా భువనగిరిపై గురిపెట్టారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మి కూడా ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తో పాటు మరికొందరు నేతలు కూడా భువనగిరి టికెట్ కోసం బీఆర్ఎస్ లో పావులు కదుపుతున్నారు బీజేపీ బీసీ కార్డుతో బరిలో ఉండడంతో ఎవరిని ఖరారు చేయాలి ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు బలంగా ఉంటాయని లెక్కలేసుకుంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ గత 2 ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి భువనగిరి టికెట్ ఇచ్చింది మరి ఈసారి ఆ పార్టీ ఏం చేయబోతోందో కాంగ్రెస్ ప్రతివ్యూహం ఎలా ఉండబోతోందో మొత్తానికైతే భువనగిరిలో ఇప్పుడు బీసీ స్లోగన్ బలంగా వినిపిస్తోంది